శ్రీ మహాగణాధిపతి శ్రీ మాతృ నమ సంతోషి మాతా శ్రీ గురు మా ఛానల్కు స్వాగతం మేషరాశి జాతకులకు ఈ రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి వీరి జీవితంలో ఎదుర్కోబోయే ప్రభావాలు అదేవిధంగా వీరు చేసుకోవాల్సినటువంటి పరిష్కారం దీనితో పాటుగా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు ఏమిటి అదృష్టం కలిసి వచ్చే విషయాలు అలాగే ఇబ్బందులు ఎదురయ్యే విషయాలు ఏమిటి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇక ఈ మేషరాశి జాతకులకు రాబోయేటటువంటి మాసంలో వీరు ఎదుర్కొబోయే ఫలితాలను చూసినట్లయితే గనుక ముఖ్యంగా వీరికి చెప్పాలి అంటే ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా వృత్తి వ్యాపారం ఇలా అనేక రంగాలలో వీరికి లాభసాటిగా ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు అనేవి మీరు పొందబోతు ఉన్నారు ధనవంతులుగా కుబేరులుగా వర్ధిల్లబోతూ ఉన్నారు మీపై కొంతమంది చెడు ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి ఎవరితో మాట్లాడుతూ ఉన్నా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రాశి వారికి విశేషమైన అద్భుత ఫలితాలే పొందుతారని చెప్పవచ్చు మొదటిగా ఆర్థిక స్థితి వీరికి బలపడుతుంది ఎప్పటి నుండో మీకు రావాల్సినటువంటి ధనం ఈ సమయంలో మీ చేతికే అందనుంది ఎవరికైనా మీరు ఆర్థిక సహాయం చేసి ఉంటే గనక వారి నుండి మీకు డబ్బులు తిరిగి వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి మీకు ధన ఆదాయం అనేది నాలుగు వైపుల నుండి రాబోతూ ఉంది ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు మీపై ఉండడం వలన మీరు అద్భుతంగా ఆర్థిక పరంగా వృద్ధి చెందుతారు ముఖ్యంగా చెప్పాలి అంటే వృత్తి ఉద్యోగం చేసేవారికి ఇది ఒక చక్కటి సమయంగా మీకు పరిస్థితులు అనుకూలిస్తాయి మీరు ఉద్యోగం చేసే సంస్థలు మంచి ప్రశంసలను అందుకుంటారు ఇక ఉద్యోగ బదిలీ ట్రాన్స్ఫర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఉద్యోగస్తులకు మీరు కోరుకున్నటువంటి ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఇక వ్యాపారం చేసేవారికి తమ వ్యాపారం అనేది వృద్ధి చెందుతుంది మీరు పెట్టేటటువంటి పెట్టుబడికి తగ్గటువంటి ప్రతిఫలం దక్కుతుంది చక్కటి లాభాలతో మీ వ్యాపారం అనేది ముందుకు సాగుతుంది అదేవిధంగా మీ వ్యాపారాన్ని విస్తీర్ణం చేసే దిశగా అడుగులు చేస్తారు ఇక ఎప్పటి నుండో ఆగిపోయినటువంటి పెండింగ్లో పడినటువంటి పనులు ఈ సమయంలో మీరు పూర్తి చేస్తారు కొత్త వ్యక్తులు మీకు పరిచయం అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక ఈ రాశివారు మీరు తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయం కూడా ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుంది వీలైతే అనుభవం ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సలహాలు పాటించడం ద్వారా కూడా మీకు ఎలాంటి ఇబ్బంది కలగదు ఒకసారి ఈ రాశివారు ఏ పని చేస్తూ ఉన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆ పనిని మొదలు పెట్టండి ఇక ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిపే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి నూతనంగా ఉద్యోగ ప్రాప్తి చేకూరనుంది ఉద్యోగస్తులకు మీ ఆఫీసులో ఉండేటటువంటి సమస్యలు తొలగిపోతాయి అదేవిధంగా వ్యాపారస్తులకు లాభాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి కొంతమంది మిత్రులు కూడా శత్రువులుగా మారుతారు ఎందుకంటే వారు మీ ఎదుగుదలను చూసి కొంచెం ఓర్వలేని స్థితిలో ఉంటారు అలాంటి వారు మీ నిజమైన స్నేహితులు కారు అని మీరు గుర్తుంచుకోవాలి ఎప్పుడైతే మీరు కష్టాల్లో ఉండి మీకు సపోర్ట్ని ఇస్తున్నటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళే మీ మంచిని కోరేటటువంటి వాళ్ళు ఎప్పుడైనా సరే మీ నుంచి ఏదైనా లాభం కోరుకునేటటువంటి వ్యక్తులు మిమ్మల్ని చిరాకు పెట్టించే పనులను చేస్తూ ఉండేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి మీరు ఈ సమయంలో ఖచ్చితంగా దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి వారు మీకు మంచి చేయకపోగా చెడు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలోనే మీకు అర్థమవుతుంది ఎవరు మంచి చేస్తున్నారు ఎవరు చెడు చేస్తూ ఉన్నారు అని కాబట్టి కీలకమైనటువంటి విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఎవరితో కూడా మీరు వేసే ప్రతి స్టెప్ని ముందుగా చెప్పకూడదు ఏ నిర్ణయం అయినా కూడా మీరే తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ రాశివారు ప్రతి శనివారం కూడా శని భగవానుడిని దర్శనం చేసుకోవడం నవగ్రహ ప్రదర్శన చేయడం అదేవిధంగా వీలైతే ప్రతి సోమవారం కూడా శ్రీ మహాశివుడికి అభిషేకం చేయించడం ద్వారా విశేష శుభ ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి